यादाद्रि भुवनगिरी जिल्ला आलेरु मंडल धरणनु अदुपु चेयलेनी मोडी प्रभुत्वं गद्दे दिगालनी ప్రజల పట్ల బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారంలో 2-3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరను పెంచడం ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా దోపిడీ పాలనను అనుసరిస్తున్న మోడీ తక్షణమే గద్దె దిగాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యు చక్క వెంకటేష్ సిపిఐ ఆలేరు పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ డిమాండ్ చేశారు ఆలేరు పెట్రోల్ బంక్ ముందు సిపిఐ న్యూ డెమోక్రసీ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ వెంకటేష్ ఇక్బాల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నేల విరిచి సాము చేస్తున్నట్లు ప్రజలను విడిచి పాలన సాగిస్తున్నారని కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ ప్రజలను అనేక ఆర్థిక మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు జూన్ 26 నాడు దేశవ్యాప్తంగా జరిగే కలెక్టరేట్ కార్యాలయంలను ముందు ధర్నాలు రాజ్ భవన్ రాష్ట్రపతికలను రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మెమోరాండంలో ఇవ్వాలని ఏఐకేఎస్ఎస్సి జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డొంకెన శ్రీహరి మాట్లాడుతూ సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరి రాజయ్య సిపిఐ మండల కార్యదర్శి ఎం చంద్రశేఖర్ ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఇక్కిరి కుమార్ పుట్టిపాటి శ్రీనివాసరాజు ఎం మల్లేష్ పాకల నరేష్ గుజ్జు పాండు తదితరులు పాల్గొన్నారు